హాయ్ అండి గులాబీల తర్వాత మన గార్డెన్కి వన్నె తెచ్చి పెట్టేవి మందారాలని నేను చెప్తున్నాను అండి ఇవి గార్డెన్లో పూస్తే చాలా అందంగా కనిపిస్తాయండి ఎంత ముద్దుగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఇక్కడ రెడ్ కలర్లో వైట్ మిక్సింగ్ కాంబినేషన్లో ఈ హెబిస్కస్ ప్లాంట్ అంటే మందారం పువ్వులు ఎంత చక్కగా ముద్దుగా ఉన్నాయో చూడండి ఇక్కడ ఈ మందారాలు ప్రతిరోజు పూయాలంటే మనము చేయాల్సిన చిన్న పనేనండి పెద్ద పనేం కాదు ఇది ఇలా మందారాలు కానీ గులాబీలు కానీ దాని అసలు రంగులోకి రావాలంటే నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అంటే ఫుడ్ అనేది మొక్కలకు అందిస్తే కనుక మంచిగా పువ్వులు పూస్తూనే ఉంటాయండి ప్రతిరోజు అండి అది కూడా అంతేకాదండి నేను ఇచ్చే ఈ ఫుడ్ వల్ల మందారాలే కాదండి మొగ్గలు అనేటివి రాలిపోకుండా అంటే పచ్చబడి మొగ్గ దశలోనే రాలిపోతూ ఉంటాయి కదండీ అలాంటి వాటికి కూడా ఈ ఫుడ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఇక్కడ చూడండి మొగ్గలు అనేటివి ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయో మరి ఇక్కడ ఒక్క పువ్వు మొగ్గలకే కాదండి ఆకులకు కూడా అంటే ప్లాంట్ గ్రోత్ కూడా ఈ ఫుడ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి కొమ్మ కొమ్మకి మొగ్గలు పువ్వులు అనేవి పూయడం జరుగుతుందండి మరి నేను రిజల్ట్ చూసిన తర్వాత మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో నేను పెడుతున్నాను మనం ఎక్కువసేపు గార్డెనింగ్లో ఎందుకు టైం స్పెండ్ చేస్తామండి పువ్వులు బాగా పూయాలి ప్లాంట్ బాగుండాలి మొగ్గలు అనేటివి బాగా రావాలి పెద్ద సైజులో పూయాలని చెప్పి మనం రోజు కష్టపడుతూనే ఉంటాం కదండీ మనం ఏం కష్టపడాల్సిన పనే లేకోకుండా చాలా సింపుల్ ఈజీ మెథడ్లో ఈ ఫుడ్ కనుక మీరు ఇస్తే కనుక మంచి రిజల్ట్ చూస్తారండి ఇక్కడ చూడండి మొగ్గ ఎంత పెద్ద మొగ్గనే ఎంత పెద్దగా ఉందో చూడండి మరి మొగ్గలు రాలకోకుండా పువ్వు పెద్ద సైజులో ఉండాలి మొక్క బాగుండాలి రూట్ సిస్టమ్ బాగుండాలంటే మరి నేను ఇచ్చే ఈ ఫుడ్ ఏంటో మీరు తెలుసుకొని తీరాలండి మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియోతో వచ్చానండి వెల్కమ్ టు మన టెరస్ గార్డెన్ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి ఇందులో వచ్చేసి ఇవి అరటి తొక్కలండి ఈ అరటి తొక్కల్ని నేను డ్రై చేశానండి ఇలా డ్రై చేయడం వల్ల ఏంటంటే మొక్కకు కావాల్సిన ఫుడ్ను అంతా ఇది అంటే మినరల్స్ ఫామ్లో ఇది చక్కగా అందిస్తుందండి ఈ అరటిపండు తొక్కల్ని మనము మొక్కలకి ఎరువులుగా ఎలా వాడచ్చు నేను ఇప్పుడు చెప్తానండి మీకు సాధారణంగా మనం అరటి పండు తినేసి తొక్కల్ని పడేస్తు ఉంటాం కదా అది పడేసేదేదో మనం మొక్కల దగ్గర పడేస్తే అది చక్కగా బలంగా పెరుగుతుందండి ఇలా తొక్కలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా మనము కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనము చిన్న చిన్న పీసెస్ లాగా చూపిస్తా ఇదో చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి రూట్స్ దగ్గర వేస్తే కన్నా అది చక్కగా మరి ప్లాంట్ గ్రోత్ అనేది ఈ తొక్కలు చక్కగా మరి ఫీడ్ చేస్తాయండి దీనికి తోడుగా ఒక గుప్పెడంతా మన ఇంట్లో వేస్ట్గా పడి ఉంటుంది కదండి టీ పౌడరు అలా ఈ టీ పౌడర్ని అలాగే ఎరటి తొక్కల్ని మనము ఒక్క పైసా ఖర్చు లేకోకుండా మనం పువ్వులు పెద్ద సైజులో మంచిగా పుయనీకి ఈ ఫుడ్ కంటెన్స్టెంట్ని నేను యూజ్ చేశానండి యూజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ ఫుడ్ని మనము మొక్కలకి ఇచ్చేటప్పుడు సాయిల్ ఎప్పుడు లూజ్గా ఉండాలండి చూడండి కదిలిస్తే కదిలిపోయే విధంగా ఇక్కడ సాయిల్ చూడండి ఎంత ఫ్రీగా ఉందో ఇలా ఫ్రీగా ఉన్నప్పుడే ఈ ఫుడ్ మనం ఇస్తే గన చక్కగా రిజల్ట్ చూస్తారు ఇలా పాదు పాదులాగా చేసేసి ఈ పాదు ఏదైతే చేసుకున్నామో వాటి చుట్టూరు మనం అంటే రూట్స్ ఏవైతే ఉంటాయి కదా ఆ రూట్స్ చుట్టూర మనం ఇచ్చి వీటిని కప్పెట్టేస్తే చాలండి మనము అలాగే వాటర్ని యాడ్ చేస్తే చాలు దీన్ని మనము చాలా రకాలుగా ఈ అరటిపండు తొక్కల్ని మనము యూజ్ చేసుకోవచ్చు అండి అవి నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏముంటాయంటే పొటాషియం ఉంటుందండి మెయిన్ రీజన్ మొక్కలకి పొటాషియం ఎంతో అవసరం అండి అది అందడం వల్ల ప్లాంట్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి అండ్ అలాగే ఇందులో వచ్చేసి కాల్షియం మెగ్నీషియం కూడా ఉంటాయండి అది పువ్వులు పూయటంలో బ్లూమింగ్ అప్పుడు యూజ్ఫుల్ అవుతుంది అంటే మన ప్లాంట్స్కి అవి చాలా సహాయపడతాయండి ఈ పొటాషియం కాల్షియం మెగ్నీషియం అనేటి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో వచ్చేసి రూట్ సిస్టమ్ని కూడా ఇది చాలా స్ట్రాంగ్గా బూస్టప్ చేస్తుందండి ఈ ఫుడ్ని ప్లాంట్కు రిసిస్టెంట్గా తయారు చేసుకోవడానికి మినరల్స్ చాలా ఉపయోగపడతాయండి వాటంతటవే ఇక్కడ కొమ్మను చూసారా ఈ కొమ్మను వచ్చేసి నేను కట్ చేశానండి దీన్ని పక్కన అంటు తొక్కాలని చెప్పేసి నేను కట్ చేశాను ఇక్కడ కట్ చేసిన కానీ చూడండి న్యూ బ్లూమ్స్ స్టార్ట్ అయ్యి నాకు మొగ్గలు కూడా ఇప్పుడు పూసేస్తున్నాయి మరి ఈ కట్ చేసిన ప్లాంట్ పరిస్థితి ఎలా ఉందని మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇక్కడ చూడండి నేను వేరే పాటలు అయితే అండి ఈ కంటైనర్లో చూడండి మొగ్గలు కూడా వీటికి ఎంత చక్కగా అయితే వచ్చాయో ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వేస్ట్ని అంతా తీసేయాలండి వేస్ట్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము రిమూవ్ చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడే మనం ఇచ్చే ఫర్టిలైజర్ ప్లాంట్ కంది అవి పువ్వులు అనేటివి చక్కగా పూస్తాయండి మనం ఆ వేస్ట్ ప్లాంట్స్ని అలాగే ఉంచేసి మన ఫర్టిలైజర్ ఆటోమేటిక్గా ఇచ్చేస్తూ పోతే ఆ ఫర్టిలైజర్ అంతా వేస్ట్ ప్లాంట్స్ అంతా పీల్ చేసుకుని అవి బలంగా తయారైపోతాయండి అందుకోసం వేస్ట్ ప్లాంట్స్ మనకేం అవసరం లేదు కదండి అందుకోసం రిమూవ్ చేసేస్తే మంచిదండి ముఖ్యంగా మొక్కలకి పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ పొటాషియం ఈ బనానా పీల్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ప్లాంట్ గ్రీన్గా ఉండడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి రూట్ సిస్టమ్ని కూడా ఇది చాలా డెవలప్ చేస్తుంది ఎరటిపండు తొక్కలుగా చేసి నేను మొక్కలకి ఇప్పుడు వేయడం అయితే జరిగింది కదండి అది ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి ఇది ఫర్టిలైజర్ వంటి ఫుడ్ని ఇచ్చిన తర్వాత రోజండి ఇది పువ్వు చూడండి ఇది ఏంటంటే నేను ఈవినింగ్ చేశానండి ఈ వీడియో చేసి అందుకోసం నీకు అలా కనిపిస్తుంది మొగ్గ చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో ఇవి సాయంత్రం పూట పెద్దగా ఉంటే మార్నింగ్ టైంకి విడిగిపోతాయి కదండి అలా ఇది ఫస్ట్ డే అండి ఇది సెకండ్ డే చూడండి పువ్వు అనేటివి ఎంత చక్కగా వచ్చిందో మరి ఎంత కలర్ఫుల్గా ఇది మార్నింగ్ టెన్త్ తీశానండి ఈ వీడియో వచ్చేసి మొగ్గలు చూడండి ఎంత చక్కగా అయితే వచ్చాయో ఇలా మనము అరటి పండు తొక్కల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి నేను పీల్స్ని కట్ చేసి వేశాను అలాగే వన్ లీటర్ వాటర్లో పీల్స్ ఏవైతే ఉన్నాయో అంటే బనానా పీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము వాటర్లో వన్ డే కానీ టూ డేస్ కానీ వాటర్లో డైల్యూట్ చేసిస్తే మంచిగా రిజల్ట్ ఉంటుందండి ఇలా అరటి పండు మనకే కాదండి మన మొక్కలు కూడా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది అండ్ ఇవి చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పచ్చండి ప్లాంట్ ఇమ్యూనిటీ బూస్టర్ను కూడా ఇది చాలా చక్కగా పెంచుతుంది ఇది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ కింద కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ప్లాంట్స్ కావాల్సిన మినరల్స్ని కూడా ఇవి చాలా అద్భుతంగా పెంచుతాయండి మరి ఇలా మొగ్గలు ప్రతి కొమ్మకు రావాలంటే తప్పకుండా మీరు బనానా పీల్స్తో ఇలా ఫర్టిలైజర్ రూపంలో అయితే మీ ఫుడ్ రూపంలో అయితే అని ఎలా ఇచ్చినా సరే అండి పాపం ఇవి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాయి మరి ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో మన టెరెస్ గార్డెన్ ఇలాంటి కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకు రావాలంటే మీరు ఇచ్చే ఆన్సర్తోనే అండి నేను ముందుకు రాగలను అలాంటప్పుడు నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి యూస్ఫుల్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి మీ డౌట్స్ అన్నిటి నేను క్లియర్ చేస్తాను మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి